అండ్ ఆకా మీడియా వారు సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి పెళ్లి సందడి అనే సినిమా గౌరీ రోణంకి దర్శకత్వంలో రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమాలో మేము అంత పీకాం ఇంత పీకాం అలా చేసాం ఇలా చేసాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం బదులు సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చిన్న వినోద కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి రాఘవేంద్ర గారితో చెప్తే ఆయన సరే అన్నారు. అంచేత మా సొంత డబ్బాలు మేము వాయించుకోకుండా మీకోసం చిన్న వినోద కార్యక్రమం. ఈ కార్యక్రమం పేరు పెళ్లి సందడి, పుణ్యపురుషులు వర్సెస్ మహిళామణులు. మహిళామణుల చింత పిక్కలు, పుణ్యపురుషుల పేక ముక్కలు అనే పాట చెప్పినట్టుగా ఇక్కడ పుణ్యపురుషులు మహిళామణులే కాదు, మూడో పార్టీ కూడా ఉందండి. మూడో పార్టీ ఏంటంటే మేము, అంటే నా పేరు తానా, నా పేరు తందానా. మా తానా తందానాకి ఎక్స్ట్రాగా వాద్య సహకారం అందిస్తున్నటువంటి మూర్తి గారు, జమనీ గారు, గానా బజానా. సో మేమందరం కలిపి ఒక పార్టీ అండి. రాఘవేంద్రరావు గారు లాంటి సీనియర్ని, నా మా గాడ్ ఫాదర్ లాంటి ఒక మహానుభావుణ్ణి ఈ ప్లేస్లో ఉండాల్సిన అక్కడ తోసేసి మేము అందులో కలిపినందుకు పరిహారంగా నేనేంటంటే ఆయనకి ఇచ్చే గౌరవం, ఏ ప్రశ్న ఎవరిని అడగాలి అనేది ఆయన డిసైడ్ చేస్తుంటారు మహిళామణుల్లోంచి పుణ్యపురుషుల్లోంచి. అవి దాన్ని బట్టి నేను అడుగుతూ ఉంటాను. ఆ గౌరవం మీకు ఇచ్చానండి నేను. థ్యాంక్ యూ. చిన్న అబ్జెక్షన్ చెప్పండి సార్. మహిళామణుల సైడ్ గళ్ళ తొక్కతో ఒక అబ్బాయి కూర్చున్నాడు. గౌరీ రెడీయా? నువ్వు మహిళామణి ఒప్పుకో. నువ్వు నాకు చూస్తుంటే మన పాత రాగే తీశారు కదండి ఆ సీన్ల. నిర్వాణి గారు శాస్త్రం ప్రకారం సైంటిఫిక్ గా కూడా ప్రతి స్త్రీలోనూ ఒక పురుషుడు ఉంటాడు. రోణంకి ప్రతి పురుషుల్లోనూ ఒక స్త్రీ ఉంటాడు. చెక్ చేసుకోవాలి. చక్కగా సెలవిచ్చారు. ధరణి గారు, చంద్రబోస్ గారు, బాబుమోహన్ గారు, ఈ గేమ్లో ఏంటంటే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటానండి నేను. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉంటాను. అందులో మీరు ఒకటి చెప్పాలి. ఒక్కొక్కసారి అసలు ఆప్షన్లు ఉండవు. మీరే ఊహించి మీ తెలివితేటలతో మీరు సమాధానాలు చెప్పాలి. ఒక్కోసారి సుమా గారు అడుగుతారు, ఒక్కోసారి నేను. మీ ఇద్దరు ఒకే పార్టీ కాబట్టి రాఘవేంద్రరావు గారికి మాత్రం రెండు ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే ఈ సినిమాకైనా దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాత రెండు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రెండు ప్రశ్నలు అడుగుతాను. ఇక్కడ మనకి వాద్య సహకారం ఇచ్చే రామచంద్రమూర్తి గారు, జమనీ రావు గారు ఉన్నారు. కాకుండా కొత్త క్యారెక్టర్ ఉంది, నీ గురించి చెప్పమ్మా ఒకసారి. నా పేరు స్నిగ్ధ శర్మ. రాంగ్ ఆన్సర్స్ మేము ఒప్పుకోమండి, పిచ్చి పిచ్చిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తామండి. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మీరు బాగా ఆలస్యం చేస్తూ ఉంటుంటే అప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్దండి. ఆ కౌంట్ డౌన్ ఏంటంటే వాళ్ళు ఇస్తారు, ఆ మ్యూజిక్ పూర్తి అయ్యే లోపల మీరు ఆన్సర్ చెప్పకపోతే మీకు పోయినట్టే. అంతే, టైం అప్. అలా అనే లోపల మీరు చెప్పకపోతే పాయింట్ పోయినట్టే. పాయింట్లు పోయినా పర్వాలేదు, మ్యూజిక్ బాగుందని వింటాం. రూల్ మా తానా తందానా టీం నుంచి ప్రతి ఒక్క సరైన సమాధానానికి 100 పాయింట్లు ఇవ్వబడతాయి మీకు. ఊరికే వచ్చి పాయింట్లే ఉంది, పాయింట్ పాయింట్ ఏదో పండిస్తాం, పళ్ళిస్తాం, పువ్విస్తాం. సార్ విత్ యువర్ పర్మిషన్, ప్రతిసారి వాళ్ళు సరైన సమాధానం చెప్పినప్పుడు 100 పాయింట్లు, 100 పాయింట్లతో పాటు ఇక్కడ ఉండేటువంటి పళ్ళల్లో నుంచి మీరు ఒకటి స్వీకరించొచ్చు, తీసుకోండి. మీకు ఏది కావాలి? బోనస్ అన్నమాట. బోనస్ మొదలు పెట్టేద్దాము. పెళ్లి సందడి, పుణ్యపురుషులు వర్సెస్ మహిళామణులు. మొదటి ప్రశ్న వర్సెస్ తానా తందానా. చెప్పండి ఎవరు సెలెక్ట్ చేయండి ఎవరన్నా. రోషన్. రోషన్, నిన్ను అడగబోయేటువంటి ప్రశ్న. రోషన్, నువ్వు బాగా ఇప్పుడు నీ వయసులో ఉన్న వాళ్ళతో కాకుండా చిన్నపిల్లలతో ఆడుకోవడం నీకు ఇష్టం అన్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ని చిన్నపిల్లని ఎత్తుకున్నంత అవలీలగా ఎత్తుకుని నువ్వు గుడిమెట్లు ఎక్కించావు, అవునండి, గుర్తుందిగా. యా యా. ఆ గుడిమెట్లు ఎక్కించినప్పుడు నువ్వు వేసుకున్న షర్టు బ్లూవా, గ్రీనా, ఎల్లోవా, రెడ్డా? బ్లూ. బ్లూవా? మరీ షూర్? యా యా. చూద్దాం ఒకసారి సార్, టీవీలో చూద్దామా సార్? చూసే ముందు సార్, ఒకవేళ ఇది సరైన సమాధానం అయినట్టయితే తన కాన్సన్ట్రేషన్ షర్ట్ మీదే ఉందని, హీరోయిన్ మీద లేదని. ఎత్తుకోవడానికి కారణం తన శ్రీలీలనే కదా. అవును.
మొత్తం బ్లూ కాదు తెల్ల గీతలు కూడా ఉన్నాయి. బ్లూ డామినేట్ చేస్తుంది కాబట్టి బ్లూ. రోషన్ యాక్చువల్ క్వశ్చన్ అది కాదు. అందులో ఎన్ని చార్లు ఉన్నాయి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 10 9 8 7 6 5 ఒక 25 4 3 2 1 టైం అప్ 25 రోషన్ సుమా గారు ఏదో మా పార్టీకి మార్కులు రావాలనే స్వార్థంతో ఇలా నీ బెదిరిస్తున్నారు కానీ ఓకే మీకు 100 పాయింట్లు మీకు. అలాగే ఒక ఫ్రూట్ తీసుకోండి. ఎస్ నెక్స్ట్ ఎవరు సార్ నెక్స్ట్ మహిళా మండలిలో ఎవరిని అడగమంటారు చెప్పండి. సార్ హేమ గారు ఇవాళ పెళ్లి సందడికి అన్నట్టు కాకుండా తలైవి సినిమాకి వచ్చినట్టుగా వచ్చారు. ఏమిటి ఈ క్యారెక్టర్కి కళ్ళజోడలు లేకుండా సూరమ్మత్త బయటకే రాదు. ఓకే కొంచెం హెయిర్ పెరిగింది అంతే అనుకో. హేమ గారు నా చిన్నప్పుడు స్త్రీ పాత్ర లేని నాటకం అని చెప్పి ఉండేది. నేను అనుకోవడం ఏంటంటే ఇదివరకు 1950s అది నా చిన్నప్పుడు ఆడవాళ్ళని ఇప్పుడు పంపినంత ఫ్రీగా బయటికి పంపేవాళ్ళు కాదండి. అయినదానికి కందానికి పంపరు ఆ జాగ్రత్త తీసుకునేవాళ్ళు. కాబట్టి మాకు స్త్రీ పాత్రలు దొరకపోతే మేము నాటకాలు వేసుకోవాలని చెప్పి నాటకాలు ప్రదర్శించేవాళ్ళ సౌలభ్యం కోసం కొన్ని కొన్ని నాటకాలు స్త్రీ పాత్రలు లేకుండా ఉండే రాసేవారు అనుకుంటాను. నేను కరెక్టానండి? నేను కూడా అలాగే స్త్రీ పాత్రలు లేకుండా 4 నాటకాలు రాయాల్సి వచ్చింది. రాయాల్సి వచ్చింది. నన్ను కూడా అప్పుడు యాంకరింగ్ పంపించేవాళ్ళు కాదు సార్. అప్పుడే పంపించుంటే ఇంకోలా ఉండేది. స్త్రీ పాత్రలు లేకపోవడం కాదు కానీ క్షణక్షణం అనే సినిమాలో కేవలం ఇద్దరే స్త్రీలు ఉన్నారు, శ్రీదేవి గారు తర్వాత మీరు. చాలా అరుదైన సందర్భం అది. సో మీరు తప్ప ఇంకో స్త్రీ పాత్ర లేదు శ్రీదేవి గారు కాక. ఆ ప్రివిలేజ్ మీకు దక్కింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పాత పెళ్లి సందడిలో 25 సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లి సందడిలో శ్రీదేవి గారు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు చెప్పాలి మీరు. ఒక సాంగ్ లో ఒక క్లిప్పింగ్ లో శ్రీదేవి గారు కనపడతారు సార్. శ్రీదేవి గారు మన సినిమాలో లేరు. ఎక్కడ వస్తుంది మీరు ఎక్కడ వస్తుందని అడగలేదు. నేను క్లియర్ గా చెప్పాను సినిమాలో ఆవిడ లేరు, క్లిప్పింగ్ లో మాత్రం సపోర్ట్ గా నేను చెప్తున్నాను. ఎక్కడ వస్తుంది అంటే తెరపై వస్తుందని చెప్పండి. తెరపై వస్తుందండి. శ్రీదేవి గారు లేరు, ఆ అమ్మాయికి మాత్రం వైట్ డ్రెస్ వేసి అలా వెళ్తూ ఉంటుంది ట్రాలీలో, ఇలా వెళ్తూ ఉంటుంది. మార్కులు వస్తాయి మాక్సిమం. దీప్తి భట్నాగర్ అంతేగా మీ ఆన్సర్? అంతే అండి, అంతే అండి. వాయించు. ఆయనకి ఎంత ఆనందం. ఓకే ఇది రాంగ్ ఆన్సర్. మీకు ఆన్సర్ కావాలి కదా. శిల్పాశెట్టి లాంటి చిలక బామ, శ్రీదేవి లాంటి తంద మామ. మహిళా మండలు మీకు రావాల్సినటువంటి 100 పాయింట్లు తానా తందానా టీమ్ కి. తానా తందానా రాసుకోండి. ఎవరు ఓడిపోయినా మీకు వస్తాయా? అవును అంతే కదండి, ఎవరు ఓడిపోయినా మాకే వస్తాయి. దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు ఎప్పుడు ఎవరు ఓడిపోతాడా అనేది. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కోర్స్ పుణ్యపురుషులు 100 పాయింట్లు, మహిళా మండలు 0, తానా తందానా 100. భరణి గారు మీరు క్యాసినోకి వెళ్ళారా? సీతారామ శాస్త్రి గారు వెళ్తుంటారు అప్పుడప్పుడు. వెళ్తాం కదా మరి. క్యాసినో నెగ్గుద్దండి ఎప్పుడు కూడా. అంటే మేమే ఆ క్యాసినో లాంటి వాళ్ళం అని చెప్తున్నాం. అదే అదే అది ముందే తెలియడం మా ఆనందం తట్టుకోలేకపోతున్నాం. మీకు ఏం కావాలి మరి? మేము కొబ్బరి బాండం తీసుకుంటాం. 100 అక్షంతలు తీసుకుంటావా? మాకు బాండం ఇవ్వండి. నెక్స్ట్ ఎవరు చెప్పండి సార్ మీ సైడ్ నుంచి. బాబు మోహన్, బ్రదర్ బాబు మోహన్ చెప్పండి. సాధారణంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా ఒక సభలో మాట్లాడిన దానికి తర్వాత 2 ఏళ్ళకి వేరే సభలో మాట్లాడిన దానికి పొంతన లేకుండా చెప్తూ ఉంటారు. మరి మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, 2 ఏళ్ల క్రితం అదేదో గుంటూరులో సభలో ఇలా అన్నారు కదండి, లేకపోతే నెల్లూరులో ఇలా అన్నారు అని మీడియా మిత్రులు అడుగుతుంటారు, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అవును. అట్లాగా నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్నకి మీరు కన్సిస్టెంట్గా సమాధానం చెప్పాలి. ఇదివరకు మీ గతంలో మీ హిస్టరీ నేను తవ్వినప్పుడు దానికి క్లాష్ రాకూడదు ఏమండి. అందుకని మీరు జాగ్రత్తగా మీరు సమాధానం చెప్పండి. తవ్వుడు కూడా ఉందా? అంతే కదండి. మరి ఇప్పుడు రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారితో సినిమాలు తీశారు, రంభ గారితో తీశారు, రమ్యకృష్ణ గారితో తీశారు, ఇప్పుడు శ్రీలీలను బట్టి పెళ్లి సందడి తీశారు. ఈ 4 హీరోయిన్స్లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఇంకేముంది సార్, శ్రీదేవి. మీ ఇష్టం శ్రీదేవి గారు అంతే కదా సార్. గుర్తు పెట్టుకోండి బాబు మోహన్ గారు తవ్వుతారు. 100 ఫర్ పుణ్యపురుషులు. గురువు గారు 2 ఏళ్ల క్రితం నేను క్లిప్ ఒకసారి తవ్వాలి. నేను తవ్వే ఆల్రెడీ తవ్వానండి. తవ్విన దానికి మార్కులు రాకుండా. బాబుమోహన్ గారు శ్రీదేవి కండ్లా పడితే సీటి కూడా కొడితే కాదే అన్నారు మీరు. అవును. ఎక్కడ అన్నారు? ఒక పాటలో సార్. ఒక పాటలో అన్నారు, సరిపోయింది, మ్యాచ్ అయింది.
కంగ్రాచులేషన్స్ పుణ్య పురుషులకి. ఇది చాలా అన్యాయం అమ్మాయి, ప్లీజ్ ప్లీజ్ కష్టపడకుండా సంపాదించే. ఏంటి అమ్మాయిలు అలా ఇచ్చేస్తున్నారేంటి, అంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతారా? హేమ గారు ఇది ఈజీ కాదు, ఎందుకంటే శ్రీలీలని ఇక్కడ పెట్టుకుని శ్రీలీల ఏమనుకుంటుందో పాపం బాధపడకూడదని చెప్పి శ్రీలీల పేరు చెప్పారు అనుకోండి, పాయింట్లు పోతాయిగా. నాది ఒక పాటరా, ఎప్పుడో మర్చిపోయినాం అది. శ్రీదేవికి సీటి కూడా కొడితే కాదా విజిలేషన్ అనేది రాశారు, అది గుర్తు చేయటం చాలా కష్టం రా. అందులో నా పాట నేను పాడింది. మోహనాంగరారా బాబు మోహనాంగరారా అని ఎస్పీ శైలజ గారు పాడారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారండి బాపు గారి సినిమా. అందులో ఆయన శ్రీదేవికి కనబడితే విజిలేషన్ అని చెప్పి ఆయన అంటారు. సో దానికి మ్యాచ్ అవుతుందో లేదో నేను పరీక్షించాను, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇంత గుర్తించినందుకు నీ పక్కన కూర్చున్న తందానాకి నీకు గెలిచి 50 మార్కులు ఇస్తున్నాను. వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేయండి స్వర్ణ. డాక్టర్ స్వర్ణ గారు అంటే మన శ్రీలీల గారి అమ్మగారు. తర్వాత అంటే మెడికల్కి వస్తుంది నేర్చుకోవాలంటే డాక్టర్ కనుక ఆసుగా. సాధారణంగా సినిమాలో ఉండేటువంటి డాక్టర్లు ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బంధువులకి చెప్పేది ఏంటి? సినిమాలో ఉండే డాక్టర్ సారీ సారీ కాదు కాదు కాదు, మగబిడ్డకు జన్మనిచ్చింది కాదు, మా ప్రయత్నం మేము చేశాం, మిగతాదంతా పరమేశ్వరుడు మీద వదిలేసాం. ఇది కరెక్ట్ ఆన్సర్, ఐఎమ్ సారీ. మహిళా మండలి ఇక్కడ కూడా ఒక పాయింట్. మీ అందరికి క్లారిటీ ఇచ్చేటువంటి విషయం ఏమిటంటే ఇది ఆట విడుపుగా అడిగినటువంటి ప్రశ్న గాని అసలైన ప్రశ్న కాదు. కాదు ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న వందా లేదు, ఐ మీన్ ఇంకేమీ లేదు. గురువు గారు వాళ్ళకి 100 ఇచ్చేయండి. మిమ్మల్ని అందరం చూస్తుంటే నేను అర్జెంట్గా వెళ్ళి సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన సంగీతం అంతా వేస్టేమో అనిపిస్తుంది.